బైకు పైన జరుగుదీ కుర్రోడ అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం వతని పిల్లోడ రయ్యూ రయ్యూ బైకు పైన జరుగుదీ కుర్రోడ అది బొక్క బోర్ల పడ్డాదంటే ప్రాణం వతని పిల్లోడ. ఒక సీఐగా కేవలం వృత్తికి మాత్రమే పరిమితం కాకుండా తన పాటలతో సామాజిక చైతన్యానికి పాటు పడుతున్న ఎల్బీ నగర్ ట్రాఫిక్ సీఐ అంజపల్లి నాగమల్లు ఇవాళ మనతో ఉన్నారు. వెల్కమ్ సార్. నమస్కారం. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ రావడానికి కారణం? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు ముందుగా 2008లో డి అంటే డీఈడ్ అయిపోయిన తర్వాత టీటీసీ రాశాను, అది డిఎస్సీ రాశాను, తర్వాతకి ఎస్ఐ సెలక్షన్ సంబంధించి రాశాను. రెండు కూడా వచ్చినాయి. రెండు వస్తే డిఎస్సీలో ఏంటంటే టీచర్గా ఒక భావి భారత పౌరుల్ని తయారు చేయవచ్చు మనం రేపటి సమాజం కోసం. అదే పోలీస్ డిపార్ట్మెంట్లో అయితే మనము ఇప్పటి నుంచే వేరే వాళ్ళకు సహాయం చేయొచ్చు అనే ఉద్దేశంతో నేను పోలీస్ డిపార్ట్మెంట్ను ఎంచుకొని ఇక్కడికి దీంట్లో పనిచేయడం జరుగుతుంది. మీ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? ఇన్స్పిరేషన్ అంటే నేను టీటీసీ చేసే క్రమంలో 2003 నుంచి 2005లో నల్గొండ జిల్లా నాంపల్లి మండలం మామదాపూర్ అనే గ్రామంలో 2005లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే మంత్రాలు చేస్తుందనే నెపంతో ఒక మహిళని, ఒక 55 ఇయర్స్ ఉన్నటువంటి మహిళని చితి మంటల్లో వేసి తగలబెట్టారు. అప్పుడు దానికి అనుగుణంగా ప్రజల్లో ఇంకా మూఢనమ్మకాల పైన సరైన అవగాహన లేదు అనే ఉద్దేశంతో అక్కడ ఎస్పీగా పనిచేస్తున్నటువంటి ఇప్పుడు రాచకొండ సిపిగా ఉన్నటువంటి మా మహేష్ భగవత్ సార్ అక్కడ ఒక ట్రాఫిక్ అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారు ప్రజలందరికీ మూఢనమ్మకాల పైన. అక్కడ తనే ప్రత్యక్షంగా కొన్ని బల్బుల్ని నమిలి చూపిస్తూ, అదేవిధంగా కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ చేస్తూ, తర్వాత అక్కడికి వచ్చినటువంటి కళాకారులు పాటలు పాడుతూ ఇవన్నీ చేసి ప్రజలకు అవగాహన కలిగిస్తారు అనమాట. కలిగిస్తున్న క్రమంలో మనం అప్పుడు ఎస్పీ సార్ని చూసినప్పుడు మనం కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే ఈ విధంగా చేయొచ్చు, వీళ్ళకి ఈ ప్రజలకి ఈ విధంగా చేయడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఆ ప్రోగ్రాం చూసిన తెల్లారే నా నడుముకు కొక్కాలు గుచ్చుకొని టాటా సుమోలో ఒక 10 మెంబర్స్ని కూర్చోబెట్టుకొని ఒక 3 కిలోమీటర్స్ వరకు నడిపి అంటే గుంజి చూపెట్టినాం అనమాట. ఎవరైనా ఏదైనా చేయొచ్చు, మన దగ్గర మంత్రాలే అతీత శక్తులే ఉండాల్సిన అవసరం లేదు అని అట్లా చాలా ఊర్లలో ప్రజల్ని నిప్పుల పైన నడిపిస్తూ ఇట్లా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఇప్పుడు మన రాష్ట్రానికి డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి సార్ ప్రజలకి పోలీస్ అంటే రక్షణ కల్పించే వాళ్ళు, వాళ్ళ భద్రత గురించే మనమున్నాం కాబట్టి మనమంటే పోలీస్ అంటే ఏ వ్యక్తి కూడా భయపడకొద్దు అనే ఉద్దేశంతో వాళ్ళకి చేరువ కావాలా అనే ఉద్దేశంతో ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ని తీసుకొచ్చారు. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏంటంటే ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో, బాధితులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనమాట. వాళ్ళకి నిర్భయంగా వచ్చి రిసెప్షన్లో తమ యొక్క సమస్యను గురించి తెలియజేస్తూ, అదేవిధంగా వాళ్ళకి ఏమైనా రాయరాకుంటే ఆ రిసెప్షన్లో ఉన్నటువంటి రిసెప్షనిస్ట్లే వాళ్ళకి రాసి పెడతారు. అదేవిధంగా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి భయపడకుండా కూర్చొని మంచినీళ్ళు ఇచ్చి మీ సమస్య ఏంటి అని తెలుసుకొని అది పరిష్కరించి, ఎందుకనంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి మేమందరం కూడా మేము తీసుకునేటువంటి శాలరీ కానీ ప్రతిదీ కానీ ప్రజల యొక్క పన్నుల రూపంలో చెల్లించేటువంటి డబ్బుల్ని మేము మాకు జీతాలుగా వస్తున్నాయి కాబట్టి మా ప్రతి పని కూడా ప్రజలకు చేరువగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల చాలా మంచి పనులు జరుగుతున్నాయి. ఇమ్మీడియట్ రెస్పాండింగ్ 100 డయల్కు కొట్టగానే ఒక ఇద్దరు ముగ్గురు మల్కాజ్గిరి ఏరియాలో, జవహర్ నగర్ ఏరియాలో సూసైడ్ చేసుకున్న వాళ్ళని మా పెట్రోమొబైల్స్ వాళ్ళు కూడా 2 టైమ్స్ సేవ్ చేసినారు. అంటే ఇట్లా వాళ్ళ ఫ్రెండ్స్కు మిత్రులకి చెప్పి ఇట్లా నేను ఇట్లా చనిపోతున్నా అని చెప్పి చేస్తారు కదా, వాళ్ళు ఎంబట్టి 100 డయల్ కొడితే ఆయన స్పాట్కు రెస్ట్ అయ్యి వాళ్ళని తీసి హాస్పిటల్ తీసుకుపోయి రక్షించడం జరిగింది. ఈరోజు ఏంటంటే ఒక అబ్బాయి వాళ్ళ స్కూల్కు పోకపోతే వాళ్ళ మమ్మీ కూడా మా బాబు స్కూల్కి పోవట్లేదని 100 డయల్ కొట్టింది. కొడితే మా పెట్రోమొబైల్ వాళ్ళు పోయినారు, ఏందమ్మా అంటే మా బాబు పోవట్లేదు సార్, మీకు చెప్తే ఏమంటే సమస్య పరిష్కారం అయిద్దని తెలుసు కదా అందుకనే మీకు చేసినానంట. అంటే అంత స్పాంటేనియస్గా అర్థం చేసుకుంటాను పోలీసు వాళ్ళు అంటే ఇట్లా అన్నీ చేస్తారు, అన్ని రకాలుగా మనకు అంటే వెంటనే చర్య తీసుకుంటారు అనేది ప్రజల్లో బాగుందన్నమాట. అది ఫ్రెండ్లీ పోలీస్ వల్ల వచ్చింది వాళ్ళకి. మరి యూట్యూబ్ ఎంచుకోవడానికి కారణం ఏంటి సార్? మీరు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు యూట్యూబ్లో పాటల ద్వారా. పాటల ద్వారా యూట్యూబ్లో చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది,
ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. దాంట్లో వాట్సాప్ కానీ అదేవిధంగా ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ అన్ని సంబంధించినటువంటి యాప్స్ ఉన్నాయి, వాటిని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈ దైనందిన క్రమంలో ఒక్కోసారి పేపర్ చదవడం అన్నా బంద్ పెడతారేమో కానీ ఈ చూడకుండానైతే ఊరుకోరు. కాబట్టి వీటి ద్వారా ప్రచారం చేయడం వల్ల ప్రజల్లో ఎక్కువగా మోటివేషన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అని ఎందుకనంటే మొన్న ఒక 2008 జూన్ నెలలో చాలా వేరే రాష్ట్రాల నుంచోని దొంగలు వస్తున్నారు, ప్రజల్ని ఊళ్ళల్లో కొడుతున్నారు, భయపెడుతున్నారు అని చెప్పేసి బాగా రూమర్స్ వచ్చినాయి. అంటే మనుషుల మెదడు తింటున్నారు, చిన్నపిల్లల్ని ఎత్తుకోబోతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియా ఫేక్ న్యూస్ వచ్చినాయి అనమాట. అవి అవి వేటి ద్వారా వచ్చినాయి, ఇవి మీడియా ఈ ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ఇవన్నిటిని యూజ్ చేసుకుని వచ్చినాయి. కాబట్టి మనం కూడా దాని ద్వారానే మనం ప్రచారం చేయాలి, ఇవన్నీ లేవు అని చెప్పేసి నేను ఒక పాట రాయడం జరిగింది. సోషల్ మీడియా ఫేక్ న్యూస్ ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి ఆ పాట ఏంటంటే, దొంగలు దొంగలు అంటూ దోచుకపోతుర్రంటూ, దొంగలు దొంగలు అంటూ దోచుకపోతుర్రంటూ, పిల్లల నెత్తుకపోయే గుంపులు వచ్చినాయంటూ, పిల్లల నెత్తుకపోయే గుంపులు వచ్చినాయంటూ, పక్క ఊరి వాళ్ళు వస్తే జిల్లేడమ్మ జిట్ట వాళ్ళ పట్టుకొని కొడుతున్నారు జిల్లేడమ్మ జిట్ట, పక్క ఊరి వాళ్ళు వస్తే జిల్లేడమ్మ జిట్ట వాళ్ళ పట్టుకొని కొడుతున్నారు జిల్లేడమ్మ జిట్ట, జిల్లేలమ్మ జిట్ట జిల జిల్లేలమ్మ జిట్ట జిల జిల్లేలమ్మ జిట్ట, మరి ఇట్లయితే ఎట్ట, ఊరి వాళ్ళు వస్తే జిల్లేలమ్మ జిట్ట వాళ్ళ పట్టుకొని కొడుతున్నారు జిల్లేలమ్మ జిట్ట, పక్క ఊరి వాళ్ళు వస్తే జిల్లేలమ్మ జిట్ట వాళ్ళ పట్టుకొని కొడుతున్నారు జిల్లేలమ్మ జిట్ట, జనాభేమో పెరిగిపాయే ఒకరికొకరు తెల్వపాయే, జనాభేమో పెరిగిపాయే ఒకరికొకరు తెల్వపాయే, ఉన్న కొద్ది సమయం అంతా ఫోనులోనే గడిసిపాయే, ఉన్న కొద్ది సమయం అంతా ఫోనులోనే గడిసిపాయే, చుట్టాలే ఊరొచ్చిన జిల్లేలమ్మ జిట్ట వాళ్ళ చుట్టూ ముట్టి కొడుతున్నారు జిల్లేలమ్మ జిట్ట, వాట్సాప్ మెసేజ్లకు ఫేస్బుక్ పోస్టులకు, వాట్సాప్ మెసేజ్లకు ఫేస్బుక్ పోస్టులకు, సిగమొచ్చి ఊగినట్లు శివాలెత్తిపోతున్నారు, సిగమొచ్చి ఊగినట్లు శివాలెత్తిపోతున్నారు, గాలి వార్తలను నమ్మి జిల్లేడమ్మ జిట్ట వీళ్ళు గాబరా పడిపోతున్నారు జిల్లేలమ్మ జిట్ట, గాలి వార్తలను నమ్మి జిల్లేడమ్మ జిట్ట వీళ్ళు గాబరా పడిపోతున్నారు జిల్లేలమ్మ జిట్ట, జిల్లేలమ్మ జిట్ట జిల జిల్లేలమ్మ జిట్ట జిల జిల్లేలమ్మ జిట్ట వీళ్ళ మనసు మారేట, ఊరి వాళ్ళు వస్తే జిల్లేలమ్మ జిట్ట వాళ్ళ పట్టుకొని కొడుతున్నారు జిల్లేలమ్మ జిట్ట, ఊరి వాళ్ళు వస్తే జిల్లేలమ్మ జిట్ట వీళ్ళ పట్టుకొని కొడుతున్నారు జిల్లేలమ్మ జిట్ట, కొత్త వారు కనిపిస్తే కొట్టి చంపవద్దండి, కొత్త వారు కనిపిస్తే కొట్టి చంపవద్దండి, అనుమానం ఉంటే 100కు ఫోన్ చెయ్యండి, అనుమానం ఉంటే 100కు ఫోన్ చెయ్యండి, రచకొండ మా రచకొండ పోలీసు జిల్లేలమ్మ జిట్ట రక్షణగా ఉంది మీకు జిల్లేలమ్మ జిట్ట, రచకొండ పోలీసు జిల్లేలమ్మ జిట్ట రక్షణగా ఉంది మీకు జిల్లేలమ్మ జిట్ట, మా తెలంగాణ పోలీసు జిల్లేలమ్మ జిట్ట తోడుగా ఉందయ్య మీకు జిల్లేలమ్మ జిట్ట, తెలంగాణ పోలీసు జిల్లేలమ్మ జిట్ట తోడుగా ఉందయ్య మీకు జిల్లేలమ్మ జిట్ట, ఒక్క ఫోన్ పడితే చాలు మాకు జిల్లేలమ్మ జిట్ట ఒక్క క్షణముల మీ ముందుంటాం జిల్లేలమ్మ జిట్ట, జిల్లేలమ్మ జిట్ట జిల జిల్లేలమ్మ జిట్ట జిల జిల్లేలమ్మ జిట్ట మీ ముందా మీ వెంట, చాలు మాకు జిల్లేలమ్మ జిట్ట ఒక్క క్షణముల మీ ముందుంటాం జిల్లేలమ్మ జిట్ట, రచకొండ పోలీసు జిల్లేలమ్మ జిట్ట రక్షణగా ఉంది మీకు జిల్లేలమ్మ జిట్ట, తెలంగాణ పోలీసు జిల్లేలమ్మ జిట్ట. ఇట్లా ఈ పాటను రాసి ఫేస్బుక్లో వాట్సాప్లలో అన్నిట్లలో స్ప్రెడ్ చేసి అన్ని ఊళ్ళలో దాదాపు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని లక్షల మందిని అవేర్నెస్ చేయడం జరిగింది అనమాట, ఇలాంటి ఫేక్ న్యూస్ ఉండవు అని చెప్పేసి. పోలీస్ అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి కదా సార్, మరి మీరు ఇంత మంచిగా లిరిక్స్ పాట రాయడానికి సహాయం ఎప్పుడు కేటాయిస్తున్నారు? అంటే మాకు ఇప్పుడు నేను ప్రస్తుతం ట్రాఫిక్లో పనిచేస్తున్నా కాబట్టి మార్నింగ్ 8:00 నుంచి నైట్ 10:00 వరకు మా డ్యూటీ ఉంటుంది. ఇప్పటి వరకు నా డ్యూటీ నేను చేసుకుంటూ తర్వాత 10 తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 11 to 12 లేకపోతే 1 వరకు అప్పుడు ఏమన్నా పాట రాయాలనుకున్నా లేకపోతే పాట కన్నా ట్యూన్ చేయాలనుకున్నా లేకపోతే రికార్డింగ్ సెంటర్లో పోయి పాడాలనుకున్నా ఆ టైంలో పోయి డ్యూటీకి ఇబ్బంది కాకుండా పాడడం జరుగుతుంది. సార్ ఈ అంశాలే కాకుండా ఇంకెన్నో అంశాలు, పిల్లలు స్కూల్ బడికి వెళ్ళాలని,
సిఐ ఆస్పిరెంట్స్ గురించి, వీటి గురించి కూడా మీరు పాటలు రాస్తున్నారు, ఇవన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది సార్? అంటే నేను ఇప్పుడు మీ ముందు వాడిన పాట రాసిన తర్వాత మా రాచకొండ సిపి మహేష్ బాబు సార్ మా దగ్గర ఒక రాచకొండ కళా బృందాన్ని స్థాపించి దానికి ఇన్ఛార్జ్ పెట్టాను. నేను పెట్టిన తర్వాత ఏంటంటే రాచకొండ కమిషనరేట్ అనేది అంటే క్లాస్ పీపుల్ ఉంటారు, అంటే హైదరాబాదులో కొంత భాగం ఉంటుంది, తర్వాతకి సెమీ రూరల్ ఏరియా ఉంటుంది, రూరల్ ఏరియా ఉంటుంది, కాబట్టి అన్ని రకాలైనటువంటి ప్రజలు ఉంటారు ఇక్కడ. అంటే మన మన దేశంలోనే అతి ఎక్కువ విశాలమైనటువంటి కమిషనరేట్ ఉన్నట్టు, కాబట్టి గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఉంటారు, కాబట్టి వాళ్ళకు కూడా అర్థం కావాలా, వాళ్ళకు కూడా అర్థమయ్యే భాషలో మనం పాటలు రాయాలా అనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి క్లాసికల్ ఇవన్నీ తీసుకుపోయి పాడితే వాళ్ళకి అర్థం కాదు. అంటే కొంతమంది చదువుకుని వాళ్ళు ఉంటారు, కొంతమంది కొంత చదివి బంద్ చేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకందరికి కూడా అర్థం కాదు, కాబట్టి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో ఉండాలనే ఉద్దేశంతో ఒక ఒగ్గుకథను అనే అంటే గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటికి కూడా ఇంకా ఒగ్గుకథలు వింటూ ఉంటారు, అయితే అలాంటి ఒగ్గుకథను ఒక దాన్ని తీసుకొని పిల్లలకంటే అమ్మాయి ఆడపిల్ల పుట్టిందంటే కొంతమంది కొన్ని సమాజంలో బాధపడుతున్నారు. నిన్న మొన్న ఒక సంఘటన చూస్తే ఎల్లమ్మ బండ తండ అనే ఒక గ్రామంలో ఒక పాపని ఆ అమ్మాయిని అమ్మడానికి పెట్టినారని వార్తలు విన్నాం. ఇలాంటి విన్నప్పుడు అంటే అమ్మాయి పుడితే భారం అనే ఫీలింగు ప్రజల్లో నాటుకున్నది, దాంట్లో నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చి అమ్మ నుంచి అంతరిక్షం వరకు, ఇంటి నుంచి హిమశిఖరాల వరకు మహిళ లేని చోటు ఎక్కడ లేదు, కాబట్టి ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పుట్టనిద్దాం, పెరగనిద్దాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం, ఈ సమాజంలో వాళ్ళ యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యం, కాబట్టి అమ్మాయిల్ని బడికి పంపాలా, చిన్న వయసులో బాల్య వివాహాలు చేయకూడదు, ఇంకోటి ఈ వరకట్నం వేధింపులకు గురి చేయకూడదు, వాళ్ళకి సమాజంలో చదువుకొని మంచి పొజిషన్ వెళ్ళడానికి ఈ సమాజం ఉపయోగపడాలా అనే ఉద్దేశంతో ఒక ఆడపిల్ల ఉగ్గు కథ అనే ఒక కథను తీసుకొని మేము ప్రతి గ్రామానికి వెళ్ళి, అంటే మాకు అసలు ఊగా చెప్పడం రాదు, మాకు తెలియదు అసలు అదేంటే, కానీ వాళ్ళ కోసం నేర్చుకొని మేము గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి పాడడం జరుగుతుంది. అది కూడా ఏ విధంగా ఉంటుందని మీకు ఒకసారి ఒక చూపిస్తాం. శరణోమయమ్మ గంగారవమ్మ శరణూజకొని మాకు కరుణాజుపమ్మ, శరణోమయమ్మ గంగారవమ్మ శరణూజకొని మమ్ము కరుణాజుపమ్మ, సుమెత్తి శంకరుని శిరసు నందున సింధూలు దొక్కుతున్న గంగారవమ్మ, పల్లెలు గంగ నీళ్ళు గంగ గంగలేని చోటు మరి ఎందు లేదు, శివుని చిన్న భార్య గంగా భవాని ముందుగా నిన్ను ప్రార్థిస్తున్నావమ్మా, సభకు వచ్చినట్టి చిన్న పెద్దలపై తల్లిరో సల్లని దీవెనలుంచు, చెప్పేటి కథనంతా శ్రద్ధగా వినుడయ్యా తప్పులున్నా దిద్దుడి తండ్రులారా, రామ 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 మైసపూరి పట్నమందు రామ రామ మైసపూరి పట్నమందు రామ రామ, మావిడాల ఎల్లమ్మ అమ్మలాల పౌరుషాము గల్ల కొడుకు రామ రామో, అయ్య పరిసరావుడందురమ్మ రామ రామ మల్లన్న బాధ మాపడికి బాధ రేణుకెల్లమ్మ బాధ రేపటికి బాధ, ఆడపిల్లల బతుకులు ఎట్లా ఉన్నాయో కథగా చెప్పుకుందాం నాయన, గంగమ్మ పారెడ్డి రామ రామో బంగారు దేశాన మళ్ళీ ఎలా, గంగమ్మ పారెడ్డి రామ రామో బంగారు దేశాన మళ్ళీ ఎలా, రాచకొండంచున రామ రామో రంగారెడ్డి జిల్లా మళ్ళీ ఎలా, మంచి పేరున్నట్టి రామ రామో మంచాల మండలం మళ్ళీ ఎలా, సుఖపురి పట్నము రామ రామో దాని పక్కన ఒక పల్లె మళ్ళీ ఎలా, రంగపురంలోన రామ రామో రైతు కుటుంబం మళ్ళీ ఎలా, రైతు రాజయ్య భార్య బులచుమ్మ దయగల దంపతుల గర్వమునందు మొట్టమొదటగా పుట్టిన ఆడ బిడ్డ శారదాంబ నాయన, తరువాత జన్మించిన తనయుడి పేరు బాలరాజు నాయన, చూడముచ్చటగా ఉన్నారు పిల్లలు సూర్యచంద్రులోనే నాయన, నాయన అమ్మలారా
ముచ్చటగా ఉన్నారు పిల్లలు సూర్యచంద్రులోనే నాయన, చూడముచ్చటగా ఉన్నారు పిల్లలు సూర్యచంద్రులోనే నాయన. ఆడ మగాని తేడా చూపుతున్నారా, పలుకున్న తల్లిదండ్రి బిడ్డ కొడుకు అని వేరు చేస్తున్నారా. అలాన పాలన చూసేటోళ్ళే తల్లిదండ్రి తమ మనసులోనా, అలాన పాలన చూసేటోళ్ళే తల్లిదండ్రి తమ మనసులోనా, అలాన పాలన చూసేటోళ్ళే. కొడుకును కొన్నంత ప్రేమ చేసి బిడ్డనెత్తిన బండరాళ్ళు ఎత్తిరా, కొడుకును కొన్నంత ప్రేమ చేసి ముద్దబప్పు కూర వండినారా, ముద్దబప్పు కూర వండినారా, మూడు పూటాలు బాగా మేపినారా, ముద్దబప్పు కూర వండినారా, మూడు పూటాలు బాగా మేపినారా, ముద్దబప్పు కూర వండినారా. గరబముగా ముద్దు పెట్టినారా, గరబముగా ముద్దు పెట్టినారా, కంటికి రెప్పలాగా చూసినారా, గరబముగా ముద్దు పెట్టినారా, కంటికి రెప్పలాగా చూసినారా, మోదుగు జట్లున్నా వనము జడదు, మగపిల్లలున్నా ఇల్లు జడదంటూ అమావాస నాడు పుట్టింది బిడ్డ ఇంటికి అష్టాదరిద్రం అంటున్నారా. అప్పుడు ఈ మాటలు విన్నటువంటి బిడ్డ ఏమంటుంది అంటే, ఆడా బిడ్డ అప్పుడు శారదాంబ అప్పుడు ఏమీ బలుకుతున్నదా, అడవికెళ్ళి పండ్లు కాయలు తెస్తీరి, అన్ని తమ్మునికిచ్చి కొన్ని నాకిస్తిరి, అన్ని తమ్మునికిచ్చి కొన్ని నాకిస్తిరి, కొడుకు అన్నాము కొడుకు కన్నారా, సల్లని భువానే తల్లి నీ కన్నరా, పాలు పెరగన్నం వాడికి పెట్టిరి, పచ్చడి మెతుకులు నాకు పెట్టిరి, కన్నా తల్లిదండ్రి మీరే చెప్పండి, కారణమేముందో మీరే చెప్పండి, అని ఎప్పుడైతే శారదాంబ తల్లిదండ్రులు అడిగిందో అప్పుడు సమాధానం లేక రామయ్య సీతమ్మ తలడు పట్టుకున్నారా. తాము గన్నా బిడ్డనే మదిలో మాట చెప్పగా, ఆ తల్లిదండ్రులిద్దరు తడుముకోన సాగిరా, ఆ బిడ్డ చిన్నదైనను బుద్ధి పెద్ద గుందని, ఆ నలుగురితో నారాయణ కాలం గడుపుదామన్నరా, ఆ కాలం గడుపుదామన్నరా, పాలు తాగే వయసు దాటి పరుగులాడే వయసు వచ్చింది, ఆడేపాడే వయసులో కూడా అడ్డుకట్ట వేస్తున్నారా. కొడుకు బాలరాజునేమో కోరి బడికి పంపుతున్నారు, బిడ్డ ఒడినేమో అడ్డం చేస్తున్నారు. కొడుకును ఏ విధంగా బడికి పంపుతున్నారంటే, చదువుకోరా నా తండ్రి సక్కని బాలరాజా, నా వంశానికి తేజ పలక బలపం బట్టి నీవు పాఠశాలకు పోరా, పాఠాలు నేర్చుకోరా, చదువుకోరా నా తండ్రి సక్కని బాలరాజా, గురువు చెప్పే విద్యాలన్నీ బుద్ధిగా నేర్చుకోరా, నా ముద్దులయ్యారారా కన్నా తల్లిదండ్రి పేరు ఉద్ధరించేటోడా, నా ముద్దులయ్యారారా చదువుకోరా నా తండ్రి సక్కని బాలరాజానికి తేజ పలక బలపం బట్టి నువ్వు పాఠశాలకు పోరా, పాఠాలు నేర్చుకోరా. చదువులన్నీ చదివినాక ఉద్యోగం మోజయ్యి, నువ్వు బుద్ధిమంతుడవయ్యి పెద్దాలని గౌరవించి పేరు తెచ్చుకోరా, నా ప్రేమ నిలుపుకోరా, నేర్చుకోరా. ఈ విధంగా అంటే ఒక గంట నుంచి గంటన్నర వరకు కథ ఉంటది. అట్లా మొత్తం ఒక కథ తయారు చేసి వాళ్ళకి గ్రామీణ పిల్లల వాళ్ళ తల్లిదండ్రులకు అర్థమయ్యే విధంగా, వాళ్ళ పిల్లల్ని బడికి పంపే విధంగా చెప్పడం జరుగుతుంది. మీ ఇది ప్రారంభమైన తర్వాత ఇన్ ఇయర్ సర్వీస్లో ఏమైనా మార్పులు చూసారా సార్? అంటే చాలా వరకు
ఫస్ట్ కొంతమందికి కొన్ని విషయాలు అంటే తెలియవు, తెలియక ఒక్కోసారి తప్పులు చేస్తూ ఉంటారు. వాటిని మనం రెక్టిఫై చేసి ప్రజలలోకి వెళ్ళి చెప్పినప్పుడు, అంటే ఇక్కడ శామీర్పేట మండలంలో ఉద్దమర్ అనే ఒక గ్రామం ఉంటుంది, అక్కడ మంత్రాలు చేస్తారనే నెపంతో భార్య భర్తలు ఇద్దరిని కూడా ఒక కరెంటు స్తంభాన్ని కట్టేసి కొట్టినారనమాట. మేము అక్కడికి వెళ్ళి ఇట్లా మంత్రాలు అనేటివి ఏమీ ఉండవు, చేతబడి మంత్రాలు, చిల్లంగి, బాణమతి ఇలాంటివి ఏమీ ఉండవు, అలాంటి వాటి వల్ల ఏమీ జరగదు అని చెప్పేసి వాళ్ళని ప్రత్యక్షంగా వాళ్ళకి ఒక స్టేజ్ ఏర్పాటు చేసి వాళ్ళని తీసుకొచ్చి మామూలుగా ఎట్లా ఓవరోవర్ ఎట్లా మోసం చేస్తారు అంటే, గ్రామీణ ప్రాంతాలలో మనిషికి నీకు కొన్ని ఒక బొమ్మకు మొత్తం సీలలు మొదలు కొట్టారు, వాటిని తీస్తే తప్ప నీకు ప్రాణహాని ఉందని చెప్తారు. అయితే ఎట్లా మనిషికి ఆ యొక్క ఇనుప చూవల్ని అడిగి ఎట్లా తీస్తారు అనేది చెప్పడం, అదేవిధంగా వాళ్ళని నిప్పుల పైన నడిపించడం, అంటే కొంతమందికి మా దగ్గర ఏదో మహిమ ఉంది కాబట్టి మీ నిప్పుల మీద నడుస్తున్నాం, నడుస్తుంటే మాకు కాలట్లేదు, మహిమ లేని వాళ్ళకు కాలుతుంది అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట జనానికి. అట్లనేం కదా, అది నిప్పుల మీద నడవడం అనేది ఒక సైంటిఫిక్, ఏంటంటే నిప్పులు కనకనబడే నిప్పుల పైన మనం కాళ్ళలో పెట్టి నడిచేటప్పుడు మనకి ఆ యొక్క నిప్పు అనేది వేడి అనేది తగలాలంటే 3 సెకండ్స్ పడుతుంది అనమాట. ఇక్కడ కాలు దాని నిప్పు పైన పెట్టి 1, 2, 3 సెకండ్స్ ఉంటే మనకు కాలుతుంది, కానీ మనం ఏం చేస్తాం 1/2 సెకండ్లోనే స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళిపోతుంటాం అనమాట, కాబట్టి మనకు అది కాలదు. దాన్ని ప్రత్యక్షంగా వాళ్ళని నడిపించి చూపెట్టి ఇవన్నీ చేస్తుంటాం అనమాట, చేస్తుంటాం కాబట్టి వాళ్ళకి ప్రత్యక్ష అనుభవం వస్తుంది, కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. అదేవిధంగా మేము ఇప్పుడు ట్రాఫిక్లో డ్యూటీ చేస్తున్నాం కాబట్టి ట్రాఫిక్లో చాలా చోట్ల యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, చాలా చోట్ల ప్రమాదాలలో చాలామంది కొంతమంది చనిపోతారు. ఆ చనిపోయే దాంట్లో కూడా మన భారతదేశ వ్యాప్తంగా 150,000 మంది రోడ్డు ప్రమాదాలలో చనిపోతున్నారు, 250,000 మంది అంగవైకల్యానికి గురవుతున్నారు. దీంట్లో 20-30 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఎక్కువ చనిపోవడం జరుగుతుంది. వాళ్ళు కేవలం ఏంటి, స్పీడ్ డ్రైవింగ్ వల్ల, అంటే జాయ్ రైడ్ అని చెప్పేసి స్పీడ్ డ్రైవింగ్ అని చెప్పేసి వాళ్ళు ఏం కాదనే ఫీలింగ్తోనే చేస్తున్నారు అనమాట. అంటే ఇలాంటి వాళ్ళకి మనం చెప్పాలా, అవేర్నెస్ కలిగించాలా అనే ఉద్దేశంతో వాళ్ళ మీద కూడా ఒక పాట రాసి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం. ఆ పాట విన్న తర్వాత అది ఫేస్బుక్లో, వాట్సాప్లలో, యూట్యూబ్లో పెట్టిన తర్వాత విన్న తర్వాత చాలామంది వచ్చి, సార్ మీ పాట అయినప్పుడు మాకు చాలా ఇది అనిపించింది, ఎందుకంటే అక్కడ ఎక్కడెక్కడ చనిపోయిన వాళ్ళ సంఘటనలు ఆ ఫొటోస్ వీడియోస్ అవి ఇంక్లూడ్ చేసి ఆ పాటను తీసుకెళ్తాం కాబట్టి అవి ప్రత్యక్ష అనుభవం పొంది, అదే నిజంగానే మనకు జరిగితే ఇట్లా ప్రాబ్లం అవు కదా అనే ఫీలింగ్ ఉండేటట్టుగా. ఇప్పుడు ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాలలో పోయినాం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉగ్గు కథ టైప్లో చెప్పినాం, అదేవిధంగా ఇప్పుడు ఈ బైక్ FZ కానీ R15 కానీ ఇవన్నీ రైడ్ చేసేది ఎక్కడ ఉంటారు, ఇక సిటీ టౌన్ ఇక్కడ ఎక్కడ ఉంటారు, కాబట్టి వీళ్ళని రీచ్ అయ్యేటట్టుగా ఒక పాట క్రియేట్ చేసి పాడాలని చెప్పేసి ఒక పాట తయారు చేసినాం. ఆ పాట ఏంటంటే, రయ్యు రయ్యు బైక్ పైన జోరు తగ్గి కుర్రోడ అది బొక్క బోర్ల పడ్డాడంటే ప్రాణం పోతది పిల్లోడ, రయ్యు రయ్యు బైక్ పైన జోరు తగ్గి పిల్లోడ అది బొక్క బోర్ల పడ్డాడంటే ప్రాణం పోతది పిల్లోడ, రయ్యు రయ్యు బైక్ పైన జోరు తగ్గి కుర్రోడ అది బొక్క బోర్ల పడ్డాడంటే ప్రాణం పోతది పిల్లోడ, రయ్యు రయ్యు బైక్ పైన జోరు తగ్గి కుర్రోడ అది బొక్క బోర్ల పడ్డాడంటే ప్రాణం పోతది పిల్లోడ, స్పీడు థ్రిల్ నిస్తుంది, స్పీడు థ్రిల్ నిస్తుంది అది మించితే ముంచేస్తుంది, రయ్యు రయ్యు ని నీవు బీరు దాకకు చిన్నోడా కారులో షికారు జయ్య కాలు దువ్వకు పిల్లోడా, మత్తు మస్తు గుంటది, మత్తు మస్తు గుంటది నీ ప్రాణందిస్తుంటది, రయ్యో రయ్యో బైక్ పైన పెట్టి మాట్లాడదు కుర్రోడా ఎదురొచ్చే బండి నీకు ఎముడైతది పిల్లోడా, సెల్ పెట్టి మాట్లాడదు కుర్రోడా ఎదురొచ్చే బండి నీకు ఎముడైతది చిన్నోడా, నీ సెల్లు సల్లగుంటది, నీ సెల్లు సల్లగుంటది నీ ఇల్లు ఆగమైతది, పిల్లోడా అయ్యో రయ్యో బైక్ పైన చోరు నది కుర్రోడా అది బొక్క బోర్ల పడ్డాడంటే
ట్రాఫిక్ లో సిగ్నల్ లను పాటించాలి కుర్రోడా, జంపు చేస్తే బిల్లు ఇంటి బెల్లు కొట్టు కుర్రోడా. నీ సిసి పెరుగుతుంటది, నీ సిసి పెరుగుతుంటది, నీ ఏజీ దరుగుతుంటది. మీ అమ్మ నాన్నల ఆశల రూపం నీవే కదా చిన్నోడా, వాళ్ళ నమ్మకాన్ని మూజే శిశోకాన్ని ఎత్తు పిల్లోడా. నమ్మకాన్ని మూజే శిశోకాన్ని ఎత్తు పిల్లోడా. ఇట్లా అంటే ఎన్నో కుటుంబాలు ఇట్లా బలైపోతున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు అమ్మా నాన్న ఆ పెద్దవాళ్ళు అయితే వాళ్ళ పిల్లలు అందరు ఇబ్బందులు పడతారనే ఉద్దేశంతో వాళ్ళు ఈ పాటల ద్వారా వీటి మాటల ద్వారా అవేర్నెస్ కలిగిస్తే మ్యాక్సిమం మారడానికి ప్రయత్నం చేస్తారు వాళ్ళు. మనం చెప్పాలి, మీరు పోలీస్ సర్వీస్లో ఉన్నారు కాబట్టి ఇది చాలా మీరు ఇలా చేయగలుగుతున్నారు సార్. ఈ సర్వీస్లో లేకపోతే ఇంకా ఏమి చూస్ చేసుకునేవాళ్ళు? అంటే నేను ముందే చెప్పానుగా, నేను ఒక టీచర్గా లేకపోతే పోలీసుగా, అంటే సమాజానికి అంటే మనం ఇందులో ఉన్నాం కాబట్టి చేస్తున్నాం అనేం కాదు, ఇందులో లేని వాళ్ళు సహజంగా ఇంటి దగ్గర పని చేస్తూ ఎవరైతే ప్రైవేట్ జాబ్ చేస్తూ కూడా ఈ సొసైటీ కోసం ఏదో ఒక మంచి చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళు ఎన్జిఓస్ పెట్టుకొని పెట్టుకొని వర్క్ చేస్తున్నారు. సార్ మీరు ఇన్ని ఇన్ని చేస్తున్నారు కదా, వీటన్నిటికీ మీ డిపార్ట్మెంట్ సపోర్ట్ గురించి కొంచెం చెప్పండి. అంటే మేము చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేవి. అదేవిధంగా అంటే మేము చేసే కానీ పాడే కానీ ఇవన్నీ ఏంటంటే ఆన్లైన్ మోసాల మీద ప్రజలకి ఇట్లా చీటింగ్ చేస్తున్నారు. కొంతమంది వస్తువులు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇటుక పిల్లలు రాళ్ళు వస్తున్నాయి వాటిపైన. తర్వాత ప్రతి ఒక్కరు సీసీ కెమెరా పెట్టుకుంటే ఎక్కడ ఏం జరుగుతుందనేది వాళ్ళకి అవగాహన ఉంటుంది వాటిపైన. తర్వాత ఈ స్పీడ్ డ్రైవింగ్ పైన, డ్రంకన్ డ్రైవింగ్ పైన, తర్వాత ఈ బాల కార్మిక వ్యవస్థ పైన, ఈ రైతుల యొక్క ఆత్మహత్యల పైన ఇవన్నీ చేసుకోవద్దు. అదేవిధంగా క్రైమ్ అనేది నేరాలు అనేది చేయొద్దని ప్రతిదీ కూడా సమాజానికి ఉపయోగపడేదే మేము చెప్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా పోలీస్ రిలేటెడ్గా ఉంటాయి కాబట్టి మాకు ఉన్నతాధికారులు కూడా మాకు చాలా కోఆపరేటివ్గా వాళ్ళు ప్రోత్సహిస్తుంటారు. ఇంకా మా రాచకొండ సిపి మహేష్ బాబు వస్తారు, మా టీం కానీ మమ్మల్ని అందరిని దగ్గర పిలుచుకొని ఏది ఏ విధంగా చెప్పాలా, ఏదే విధంగా పాడాలా, ఏం ఎట్లా రాయాలా పాడ, ఇవన్నీ కూడా కొన్ని సూచనలు చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే మా యొక్క ఉన్నతాధికారుల ప్రోత్సాహం వాళ్ళ యొక్క సహకారం ఉంది కాబట్టి మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఓయూఏ తీసుకుంటే ఎన్నో ఎంతో మంది విద్యార్థులు మన ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా సార్, వాళ్ళకి ఏదన్నా అడ్వైజ్? అంటే ఇక్కడ ఎగ్జామ్స్కి సంబంధించి అన్నప్పుడు మొన్న పోలీస్ ఎగ్జామ్స్ రిక్రూట్మెంట్ వచ్చింది, ఆ పోలీస్ రిక్రూట్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా మోటివేషనల్గా అంటే మనం చెప్తాం ఎన్ని గంటలకు లేవాలి, ఇలా చదవాలి, అర్థమెటిక్ ఇలా చదవాలి, రీజనింగ్ ఇలా చదవాలి, జనరల్ సైన్స్ ఇలా ప్రిపేర్ కావాలి, తర్వాత జీకే ఇలా చదవాలి, మొత్తం మనం చెప్తుంటాం. అయితే ఏంటంటే ఏదైనా ఏ విషయానైనా మాటతో చెప్పేదానికంటే పాటతో చెప్పడం వల్ల దానికి ఇంకా ఎక్కువ దాని మీద ప్రేరణ అనేది ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. అంటే ఒక పాటని ఒక పదిసార్లు వింటాడు కానీ ఒక మాటని పదిసార్లు వినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి ప్రతిదాన్ని కూడా పాటలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఒక మోటివేషనల్ సాంగ్ని తయారు చేయడం జరిగింది. నేను తయారు చేసి ఒక వీడియో క్రియేట్ చేసి దాన్ని యూట్యూబ్లో మిగతా మాధ్యమ ప్రసార మాధ్యమాల్లో రిలీజ్ చేస్తే దాన్ని చూసి మోటివేషనల్గా చాలామంది ప్రిపేర్ అయ్యారు. అది కూడా ఎట్లా అంటే పాట పాడుతూ ఆ పాటలో వచ్చేటువంటి ఈవెంట్స్, ఇప్పుడు 100 మీటర్స్ ఉంది, 100 మీటర్స్ ఏ విధంగా ఉరకాలనే దాన్ని ప్రత్యక్షంగా నేనే ఉరికి చూపెడుతూ విత్ ఇన్ పీరియడ్లో 12 సెకండ్స్లో 13 సెకండ్స్లో ఎట్లా రీచ్ కావచ్చు అనేది చెప్తూ చేసినాం అనమాట. హై జంప్ ఎలా చేయాలా, టేకప్ ఎలా తీసుకోవాలి, ఎట్లా దూకాలా, తర్వాత షార్ట్ పుట్ ఎలా చేయాలా అనేది ప్రతిదీ పాటలో ఇన్వాల్వ్ చేస్తూ రాస్తూ చేసినాం. అట మోటివేషనల్గా చాలామంది మొన్న సెలెక్ట్ అయిన దాంట్లో కూడా చాలామంది మళ్ళీ నాకు ఫోన్లు చేసి సార్ ఇట్లా మాకు ఎప్పుడైనా నిద్ర పోయినప్పుడు కానీ లేకపోతే కొంచెం బోర్గా అనిపించినప్పుడు కానీ నిద్ర వస్తుంది అనిపించినప్పుడు కానీ మళ్ళీ ఈ పాట విని మళ్ళీ మేము చదువుకునేది ఇట్లా ప్రిపేర్ అయ్యేది అని చెప్పేసి చెప్పారు అనమాట. అట్లా అట్లాంటి మోటివేషనల్ సాంగ్స్ కూడా రాయడం జరిగింది వాళ్ళు ప్రేరణ కోసం. మీరు ఇక్కడే కాకుండా ఇంకా ప్రథమ శిక్షిష, బ్లడ్ డొనేషన్ ఇవన్నీ కూడా చేస్తున్నారు కదా సార్, అదే ఎలా అంటే
ఇప్పుడు ట్రాఫిక్ అంటే అంత విజిబుల్ పోలీసింగ్ ఉంటుంది, అందరం కూడా మీ రోడ్ల పైన ఉంటాం. ఇట్లా రోడ్ల పైన ఉండే క్రమంలో మేము డ్యూటీ చేస్తుంటే కొత్తపేట సిగ్నల్కు కొంచెం ముందు రైతు బజార్ ఉంటుంది. రైతు బజార్ దగ్గర ఇద్దరు రిటైర్మెంట్ అయినటువంటి భార్యాభర్తలు కూరగాయలు తీసుకొని వస్తున్న క్రమంలో ఒక అతను స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి వాళ్ళకి బైక్తో హిట్ ఇచ్చాడు. వాళ్ళిద్దరు కింద పడిపోయారు. వాళ్ళిద్దరు కింద పడిపోతే భర్తకు మామూలుగా దెబ్బలు తగిలినాయి, బాగానే ఉన్నాడు. ఆ మేడంకి మొత్తం తల పగిలిపోయింది, తల పగిలిపోయి మొత్తం బ్లడ్ కారుతుంటే చాలామంది గుమిగూడు చూస్తున్నారు సెల్లల్లో ఫోటో తీస్తున్నారు. కానీ ఆమెని హాస్పిటల్ తీసుకుపోవాలా, ఇక్కడ నుంచి ఆమెకి ఏమైనా కాపాడాలని ఎవరు ట్రై చేస్తలేరు. అయితే మేము సిగ్నల్ కార్డు ఉండి చూసినప్పుడు అక్కడ మొత్తం గుంపులా ఉంది, ఏమో జరిగిందని అక్కడ పోయినప్పుడు బ్లడ్ కారుతా ఉంది. వెంటనే మేము ఉండి అక్కడ తల మీద చేయబెట్టి బ్లడ్ కొంచెం ఆపి ఆమెని ఇట్లా ఎత్తుకొని ఆటోలో తీసుకొని నియరెస్ట్ హాస్పిటల్ తీసుకుపోయి సేవ్ చేయడం జరిగింది. అప్పుడు నాకు అనిపించింది అనమాట, అంటే మనం రోడ్ మీద ఉంటాం కాబట్టి 108 కన్నా ముందు కూడా మనం రీచ్ అవుతాం, మనం ఏదైనా చేయాలా అనే ఉద్దేశంతో. అప్పుడు నేను పర్సనల్గా నా వెహికల్లో కాటన్ బ్యాండేజ్, తర్వాత రోలింగ్, తర్వాత దానికి సంబంధించిన గ్లౌజెస్ ఇవన్నీ కూడా పెట్టుకొని ఇప్పటి వరకు ఒక 80 మెంబర్స్కు సేవ్ చేస్తుంటాం. అంటే ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఇట్లా తీసుకుపోవడం, ఇవి ఎందుకనంటే ఎందుకు చేయాలా ఈ సమయంలో అంటే, ఇప్పుడు మనం ఉన్నాం, మనం ఇక్కడ జాబ్ చేస్తున్నాం, లేకపోతే మనం వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాం, ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నాం. మన తల్లిదండ్రులు ఊర్లో ఉంటారు, లేకపోతే మన తల్లిదండ్రులు పట్టణాల్లో ఉంటారు. వాళ్ళతో పని నిమిత్తం బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదన్నా జరగాలని ప్రమాదం జరిగితే మనం పోయి అయితే కాపాడలేం కదా, మనం పోయిన దాకా అయితే వాళ్ళ ప్రాణాలు ఉండవు కదా. అయితే ఒకవేళ వాళ్ళు బతికే అవకాశం ఉన్నా కూడా బ్లడ్ లాస్ అయితే ఆ 100,000 రూపాయల్లో బతికే అతను, ఖర్చు పెడితే బతికే అతను 500,000-600,000 ఖర్చు పెట్టినా కూడా బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అన్ని ఆర్గాన్స్కు బ్లడ్తో రిలేటెడ్ ఉంటుంది, సంబంధం ఉంటుంది. కాబట్టి బ్లడ్ లాస్ అయితే ఎక్కువ బతకడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కాబట్టి మనం బ్లడ్ లాస్ కాకుండా అతనికి ఏదైనా కట్టు కట్టి బ్లీడింగ్గా కూడా చూసి హాస్పిటల్ తీసుకుపోవడం వల్ల సేవ్ అవుతాడు. కాబట్టి మనం పోయి చేయలేము. ఇప్పుడు మన అమ్మ నాన్నకు కానీ ఎవరికైనా ఏమైనా అయితే, మన రిలేటివ్స్ కానీ ఏమైనా అయితే వాళ్ళు ఎక్కడో ఊరికి పోతారు, అక్కడ మనం పోయి చేయలేం. కానీ ఇట్లా చెయ్యాలి అనే ఉద్దేశం మనం ఇక్కడ ఎవరికైనా వర్తి చేస్తున్నాం కదా, దీంతో ప్రేరణగా అక్కడ ఉన్న కూడా వాళ్ళకి చేసి రష్ చేస్తారు. కాబట్టి ఎవరి వాళ్ళని వాళ్ళే కాపాడుకోవడం కాకుండా ప్రమాదాలు జరిగినప్పుడు ఎవరినైనా కాపాడాలి అనే ఉద్దేశంతో చేస్తూ ఉంటాం అనమాట. ఇన్ని పాటలలో మీకు చాలా ఇష్టమైన పాట ఒకటి? ఇన్ని పాటలు అంటే నాకు మామూలుగా మేము రాసిన కూడా ఇష్టం కోసం వీటి కోసం అని రాయం, యాక్చువల్గా ప్రజలు చైతన్యవంతం కావాలని రాస్తాం. కాకపోతే ఎవరికైనా అంటే మనం పుట్టడమైనా మనం గిట్టిన తర్వాతనైనా కంపల్సరీ మనం మన ఊరికి వెళ్తాం అనేది నాకు తెలిసిన వాస్తవం. మ్యాక్సిమం మనం ఎక్కడైతే పుట్టినామో అక్కడ మనం చనిపోయినప్పుడు కూడా మ్యాక్సిమం 90% అక్కడికే తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. మనల్ని మన మన స్వగ్రామానికే తీసుకుపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మా ఊరిపైన నేను ఒక పాట రాసుకున్నాను, ఆ పాట ఇప్పుడు మీ ముందు వాడతా. ఎంత అర్లుగల్లదమ్మా నా చిలుపకుంట పల్లె గుండె జల్లు మన్నదమ్మా నా ఊరు యాదికొచ్చి, అర్లుగల్లదమ్మా నా చిలుపకుంట పల్లె గుండె జల్లు మన్నదమ్మా నా ఊరు యాదికొచ్చి. రాయికుంట తిట్టెకుంట కుమ్మరల్లకుంట నేను ఆడుకుంట పాడుకుంట బర్ల మేపుకుంట, రాయికుంట తిట్టెకుంట కుమ్మరల్లకుంట నేను ఆడుకుంట పాడుకుంట బర్ల మేపుకుంట. బిక్కుల్ల సాకలల్ల కుమ్మరల్లకుంట పచ్చదనము తోటి ఊగులూగే పంట, ఊరు వంచునున్న పేరు పెద్ద చెరువు దాని నిన్న నీళ్ళు ఉంటే ఇంకా మాకు లేదు కరువు. అల్లదమ్మా నా శిల్పకుంట పల్లె గుండె జల్లు మన్నదమ్మా నా ఊరు యాదికొచ్చి, అల్లదల్లదమ్మా నా శిల్పకుంట పల్లె గుండె జల్లు మన్నదమ్మా నా ఊరు యాదికొచ్చి. తలకరొచ్చనంటే అరకలల్లతోటి కమ్మరి, తలకరొచ్చనంటే అరకలల్లతోటి కమ్మరి సత్తయ్య ఇల్లు కలకలలాడేది, కర్రు నాగలి గొర్రి కానుజెక్కమంటూ మా అయ్య లక్ష్మయ్య గాలి తిత్తుల నూదేది, సల్లజమటలొచ్చేదాకా సన్నటాను కొట్టి, సల్లజమటలొచ్చేదాకా సన్నటాను కొట్టి నాగలెత్తుకొని పోయేది ఇంటి దారి బట్టి. ఎంత
జల్లు వెళ్ళదమ్మా నా శిల్పకుండ్ర పల్లె గుండె జల్లు వండదమ్మా నా ఊరియాది కొచ్చి జల్లు వెళ్ళదమ్మా శిల్పకుండ్ర పల్లె గుండె జల్లు వండదమ్మా నా ఊరియాది కొచ్చి రేఖలు వరంగలేసి మోపులేసుకొని కళ్ళు కవళ్ళు సిరిత బడ్డ తీసుకొని నింగిలెత్తరదన్నే ఆ తాటి మాను లెక్కి పొంగుతున్న కళ్ళు మెల్లంగా కింద దింపి పొంగుతున్న కళ్ళు మెల్లంగా కింద దింపి పొంగుతున్న కళ్ళు మెల్లంగా కింద దింపి పోడాడుకు తీసిన పోను మల్ల కళ్ళు 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 అది తాగుతుంటే తిరుగుతుండే ఊరు వాళ్ళ ఒళ్ళు పల్లె గుండె జల్లు వండదమ్మా నా ఊరియాదికొచ్చి అల్లు వెళ్ళదమ్మా శిల్పకుండ పల్లె గుండె జల్లు వండదమ్మా నా ఊరియాదికొచ్చి ఇట్లా అంటే మా ఊరు పైన కూడా నేను అంటే ఇంకా చాలా చరణాలు ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తుల్ని వీళ్ళని టచ్ చేసుకుంటూ మా ఊరు వాతావరణాన్ని చేసుకుంటూ నాకు నేను ఒక పాట రాసుకున్నాను అనమాట. అదంటే నాకు బాగా ఇష్టం. మాకు ఈ ఎక్స్పెక్టేషన్లో చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి మేము చెప్తున్నాం. ఒక పాట పాడాలంటే ఎంతో మంది సహకారం కావాలి. సార్ బృందం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సార్ మీ పేరు మీ నేపథ్యం? నా పేరు హనుమ. మా విలేజ్ అక్కారం విలేజ్, అచ్చం పేరు నార్కొండ డిస్ట్రిక్ట్. నేను దగ్గర దగ్గరగా ఒక 20 ఇయర్స్ నుంచి స్కూల్ లెవెల్లో పాటలు పాడడం, పద్యాల ద్వారా నేర్చుకోవడం, వేరే వాళ్ళు బయట ప్రోగ్రామ్ పెట్టుకుంటూ పాటలు పాడుతుంటే కూడా నేను వాళ్ళని చూసి నేర్చుకోవడం. దాని తర్వాత 2004 బ్యాచ్లో నేను కానిస్టేబుల్గా భర్తీ వచ్చాను. 2004 నుంచి నాకు కళ అనేది బయట మనం బయట ప్రపంచానికి తెలియాలని చెప్పేసి అంటే ప్రజెంట్గా పోలీస్ డిపార్ట్మెంట్లో సార్ లాంటి వాళ్ళు ఇప్పుడు బయటికి కనిపిస్తున్నారు. మేము కళ మా దగ్గర పెట్టుకోవాలంటే ఎందుకు, సార్తో పాటు కూడా మేము కళను సార్తో పంచుకోవాలి, సార్ దాబాటలో నడవాలి, జనాల్లో కూడా మేము మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి సార్ రాసిన పాటను కూడా మేము బయట ప్రపంచానికి వినిపించడం జరుగుతుంది. అందులో సార్ రాసిన ఒక పాట కూడా మేము ముందుకు వినిపిస్తాము. అలసటన్న తిరుగని ప్రజారక్ష నిత్రమా, హారిపోని పోలీసు బతుకు పత్ర హరితమా, ఆపదంటే ఆసరైన పోలీసు మిత్రమా, ఆదుకున్న మీ సేవకు చేతులెత్తి స్తోత్రమా. అంతరు యుద్ధపు నక్సల్స్ నాపగ గ్రేహం సుదలమై కదిలారు, ఆ బలిమెలలో బలిదానమైనారు, ఆలు పిల్లలకే మీరు దూరమైనారు. అంతరు యుద్ధపు నక్సల్స్ నాపగ గ్రేహం సుదలమై కదిలారు, ఆ బలిమెలలో బలిదానమైనారు, ఆలు పిల్లలకే మీరు దూరమైనారు. చికారణ్యం నల్ల మల్లడవుల్లో బేసు క్యాంపు వేసి అలసిపోయి అంబుచు దాడిలు కర్కశాన్ని చవి చూసి, అలసిపోయి అంబుచు దాడిలు కర్కశాన్ని చవి చూసి, అడుగు వేసి చూడు అది పెళ్ళడుమైను, ఇది గ్రేహౌండ్ పోలీసులాగేయమా, గ్రేహౌండ్ పోలీసులాగేయమా. ఉగ్రవాదపు రాక్షసము కల ఎరివేయక నడిచారు, ప్రాణాల మీదనే ఆశ వదులుకున్నారు, మీరు చావు రేపుకు సిద్ధమై కదిలారు. ఉగ్రవాదపు రాక్షసము కల ఎరివేయక నడిచారు, ప్రాణాల మీదనే ఆశ వదులుకున్నారు, మీరు చావు రేపుకు సిద్ధమై కదిలారు. ఆర్డిఎక్స్ టిఫిన్ బాంబు ఎక్కడుందో చూసి యమ పాశం కెదురు నిలిచి చావుకుంటూనే నెమిలేసి, యమ పాశం కెదురు నిలిచి చావుకుంటూనే, ఇది వాయువేద గుణము అది ఆక్టోపాసు బలము, ఇది పోలీసు బాధ్యతలాగేయమా, పోలీసు బాధ్యతలాగేయమా, పోలీసు బాధ్యతలాగేయమా. పొలిటికల్ లీడర్ని కంటికి రెప్పై కాచుకొని మీరుంటారు, మీరు గన్మెన్ అయి గండాన్ని ఆపెరు, వాళ్ళ ప్రాణానికి ప్రాణమడ్డు వేసిరు. పొలిటికల్ లీడర్ని కంటికి రెప్పై కాచుకొని మీరుంటారు,
అదుపు పట్టుకొని పొద్దు మాపు వేచి చంటి బిడ్డలు చల్లంగా గార్చి ఇంటి వరకు వాళ్ళను చేర్చి చంటి బిడ్డలు చల్లంగా గార్చి ఇంటి వరకు నమ్మకానికి మారు పేరు మీ బాధ్యతల తీరు ఇది పోలీసు అంతరంగ గేయమా ఇది పోలీసు అంతరంగ గేయమా నరక ప్రాయపు నగరపు రోడ్లు నలిగిపోయి మీరుంటారు నగపోకలలో రక్షణగా నిలిచేరు క్రమశిక్షణతో మమ్ముల నడిపించేరు నరక ప్రాయపు నగరపు రోడ్లు నలిగిపోయి మీరుంటారు రగపోకలలో రక్షణగా నిలిచేరు క్రమశిక్షణతో మమ్ముల నడిపించేరు వాహన పదులలో వాడిపోయిన పువ్వులైనారు వంటి నిండా కాలుష్యంతో కమిలిపోయిన దేహమైనారు వంటి నిండా కాలుష్యంతో కమిలిపోయిన కాలుష్యంతో కమిలిపోయిన దేహం ప్రాణమున్న సిరలా మీరు పడిలో ఉన్న అలలా ఇది ట్రాఫిక్ పోలీసుల గేయమా ట్రాఫిక్ పోలీసు ఇది గ్రేహం పోలీసుల గేయమా గ్రేహం పోలీసుల ఇలా సార్ రాసిన పాటను కూడా ఇప్పుడు చాలామంది బయట కూడా ఇట్లాంటి పాటలు అనేది ఇక చూసినా సరే వాళ్ళు విన్నా సరే కానీ పోలీస్ వాళ్ళ బాధ ఈ రకంగా ఉంటాయా ఇలాంటి బలిమిల మీద కూడా ఆ రోజు 30 ప్రాణాలు పోయినాయి కాబట్టి ఆ పాటను చూసి సార్ రాసిన పాటను కూడా మేము పాడి ఈరోజు సార్తో పాటు నడుస్తున్నామని నమస్కారం మేడం నా పేరు కుమార్ మాది రంగారెడ్డి డిస్టిక్ ఇబ్రాహీంపట్నం విలేజ్ నేను 2009 ఈ పోలీస్ ఉద్యోగంలో భర్తీ అయ్యాను నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అనేది చిన్న హ్యాబిట్గా పాడుకునేది తర్వాత సార్ దగ్గర నేను డ్యూటీ చేస్తున్నప్పటి నుంచి సారు పాడే పాటలకు నేను ఇన్స్పైర్ అయ్యి సారు చేసే పనులకు ఇన్స్పైర్ అయ్యి ప్రతి ఒక్కటి సార్తో పాటు ఉండి చూస్తూ నేను పాడడం సార్తో పాటు ఉండి చూస్తూ కోరస్ ఇవ్వడం జరుగుతుంది సారు ఇవే కావు మేడం చాలా సోషల్ యాక్టివిటీస్లో అయినా సారు చాలా ముందుంటారు ఏ ప్రమాదం ఏ టైంలో ఎప్పుడు జరిగినా రాత్రి పగలు అనే భేదాభిప్రాయం లేకుండా ఎవరికి ఏ ప్రాణహాని జరిగినా కానీ రోడ్డు పైన యాక్సిడెంట్స్ కానీ ఇంకా ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ సారు ముందుండి చేస్తారు మేడం అంతే నమస్కారం నా పేరు నరసింహ మాది బండలేమూరు మంచాల మండలం రంగారెడ్డి జిల్లా నేను చిన్నప్పటి నుంచి కళల మీద ఇంట్రెస్ట్ ఉండే 1995 నుంచి గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ చేసేది కలెక్టర్ ప్రోగ్రామ్స్ ఈ అక్షర సాధన అనే ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఇట్లా కొంతకాలానికి 2000 నుంచి పోలీసు ఉద్యోగంలో చేరిన దాదాపు 2 నుండి సార్ దగ్గర ట్రాఫిక్లో ఉద్యోగం చేస్తున్నా అప్పటి నుంచి సార్ వెంబడే మా రాచకొండ కళా బృందంలో ఒక టీంలో ఒక సభ్యునిగా నేను పనిచేస్తున్నాను మేడం నమస్కారం మేడం నా పేరు అరుణ్ కుమార్ మాది రంగారెడ్డి జిల్లా యాచర మండలం ధర్మనగూడ విలేజ్ మేడం నేను బీఎస్సీ బీపీఎడ్ అయిపోయింది మేడం నేను 2018 వచ్చాను నాకు పోలీసు తోటి కొంచెం అనుబంధం చాలా తక్కువ 1 అయిపోయింది మేడం అంత ఎక్స్పీరియన్స్ లేదు నాకు కానీ కళలో మాత్రం పుట్టుకతోటి వస్తున్న విద్య ఇది వంశపారంపర్యంగా తాతల నుంచి తండ్రుల నుంచి నా వరకు ఇది కళ వంశపారంపర్యంగా వస్తుంది ఇంకోటి నేను 1 అవుతుంది జాబ్లో జాయిన్ అయ్యి ట్రాఫిక్లో చేస్తున్నాను ఇప్పుడు డ్యూటీ నేను ట్రాఫిక్లో ఉంటే ఏంటంటే ప్రతి ఒక్క మనిషి ట్రాఫిక్ పోలీసుని చూడండి వెళ్ళాడు రోడ్డు మీద అయితే రూల్స్ పాటించాలి చాలామంది మేడం 90% చాలామంది రూల్స్ పాటిస్తారు మేడం ఒక 10% అందులో 8% కొంచెం ఎమర్జెన్సీలో ఉంటే 2% కొంచెం వల్గర్గా ఉంటారు మేడం అది కామన్ దేంట్లోనైనా కామన్ అది మేము రోజు చూస్తూనే ఉంటాం కదా మేడం ఈ కళ బృందం అయితే సారు ప్రజలకు ఎట్లయితే ఒక మనిషికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుందో ఆ విధానాన్ని ఎంచుకొని ప్రజలకు చెప్పడం జరుగుతుంది మేడం దాంట్లో నేను కూడా ఒక భాగస్వామి అయినందుకు చాలా సంతోషిస్తున్నాను మేడం
సార్తో ఉండడం నాకు చాలా సంతోషకరమైన విషయం మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్కారం మేడం, నా పేరు రమేష్. మాది సూర్యాపేట డిస్టిక్ మోతే మండలం మోతే గ్రామం. సారు గత 15 సంవత్సరాల నుంచి మా పరిచయం, జన విజ్ఞాన వేదికలు నేను పనిచేస్తుండేవాడిని. ఇప్పుడు సారు ప్రోగ్రాం ఉన్నప్పుడల్లా నాకు కబుర్ చెప్తున్నప్పుడు నేను ప్రతి ప్రోగ్రాం అటెండ్ అవుతుంటాను. గురుగొట్టిందని నీవు బిరుదగదు చిన్నోడా, కారులో సికారు జయ్య కాలు దువ్వకు పిల్లోడా. గురుగొట్టిందని నీవు బిరుదగదు చిన్నోడా, కారులో సికారు జయ్య కాలు దువ్వకు పిల్లోడా. గురుగొట్టిందని నీవు బిరుదగదు చిన్నోడా, కారులో సికారు జయ్య కాలు దువ్వకు పిల్లోడా.